తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమవీర్రాజ్ చేసిన ప్రకటన చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అదేమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను రాష్ట్రానికి అధిపతి చేయిస్తాము ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ని పువ్వులా చూసుకోమన్నారు అని చెప్పి ఏవో ఆయన మాట్లాడారు ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది మనకి మనకి అవసరం లేదు అంటే లేదా రాజకీయ వ్యాఖ్య అయితే అదొక పద్ధతి ఇది ఈయన సొంత వ్యాఖ్యలాగా ఉంది ఎందుకంటే బీజేపీని పణంగా పెట్టి సోమవీర్రాజు గారు పవన్ కళ్యాణ్ని లేపాలని చూస్తున్న ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తుంది ఏ పార్టీ వారైనా మా పార్టీ సీఎం అభ్యర్థి పలానానో లేకపోతే నేనే సీఎం అభ్యర్థి లేదు అసలు మేము గెలిచిన తర్వాత డిసైడ్ చేసుకుంటామనో చెప్తారు లేదు మిత్రపక్షంతో కలిసి చేసినప్పుడు ఎలక్షన్ల ముందు ఇట్లాంటి నిర్ణయాలు అవసరమైతే చేస్తారు అలాంటిది ఉదా ఇప్పుడు ఉదాహరణకి మహారాష్ట్ర తీసుకోండి అక్కడ ఉద్ధవ్ థాక్రే తనను సీఎం చేస్తానని బీజేపీ మాటిచ్చి తప్పిందని చెప్పి గొడవపడ్డారు అప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఆయన మద్దతు ఇవ్వకుండా దూరం అయ్యారు దూరం అవడానికి కూడా సిద్ధపడింది కానీ బీజేపీ ఉద్ధవ్ థాక్రేని సీఎం చేయలే మళ్ళీ ఫడ్నవీస్ని గారిని చేసుకోవడానికి ప్రయత్నించింది అంటే సీఎం పోస్ట్కు ఉన్నటువంటి విలువ అటువంటిది అలాంటిది ఏపీలో సరే ఈ రెండు పార్టీలకు ఎంత బలం ఉంది ఎంత బలం లేదనేది పక్కన పెడితే ఏపీలో పవన్ కళ్యాణ్ని మేము సీఎం చేస్తాము అని అంటే అధిపతి అంటే సీఎం అనే కదా సీ అధిపతి చేస్తామంటూ ఆయన చేసిన సోమవీర్రాజు గారు చేసిన ప్రకటన బీజేపీ యొక్క నిస్సహాయ పరిస్థితి లేక బేలతనమా లేక ఇంకేదైనా వ్యూహంతో చేసిన అదంతా కూడా బీజేపీకి పరువు నష్టంగానే కనపడుతుంది అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం ఒకటిలోపు ఉంటే సీటు ఒక్కటి కూడా రాల కానీ జనసేనకి దాదాపు ఆరు శాతం ఓట్లు వచ్చిన సీటు మాత్రం ఒకటే వచ్చింది సో సున్నా కంటే ఒకటి పెట్టరు అనుకుని సోమవీరాజు గారు ఈ ప్రతిపాదన చేశారా అన్నది ఒక అనుమానం రెండు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ప్రచారానికి రావడానికి పవన్ కళ్యాణ్ ఏమైనా షరతులు పెట్టారా ఆ షరతులు పెడితే దాన్ని ఒప్పుకోకపోతే ఇప్పుడున్నటువంటి తిరిగే బీజేపీ నాయకులు తిరుగుతుంటే అక్కడ జనం రాలేదనుకోండి మరీ చాలా ఎబ్బెట్టుగాను ఇబ్బందికరంగాను ఉండొచ్చు పార్టీకి సో పవన్ కళ్యాణ్ అయితే సినిమా యాక్టర్ కాబట్టి కొంచెం సినిమా గ్లామరు ఆ ఫ్యాన్స్ ప్రత్యేకించి తిరుపతిలో బలిద వర్గం కానీ ఆ వర్గాల్లోని ఫ్యాన్స్ కానీ వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ సభకి వస్తారు తద్వారా బీజేపీకి కూడా జనం వచ్చినట్టు కనపడుతుందని బీజేపీ జనసేన కూటమి కలిసి పనిచేస్తుందని అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంది కేవలం ఆ స్వల్ప ప్రయోజనాన్ని ఆశించే వీర్రాజు గారు ఈ ప్రకటన చేశారా అన్న అనుమానం వస్తుంది ఎందుకంటే అసలు నిజానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో బీజేపీ తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వకుండా టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దాన్ దాని మీదట ఇక్కడ తెలంగాణ బీజేపీ నేత కృష్ణసాగర్ రావు గారు అయితే పవన్ కళ్యాణ్ని ఉత్కారే ప్యాకేజీ ఇస్తారు పవన్ కళ్యాణ్ ఈయనకి విలువలు లేవు పాడు లేవు డైరెక్షన్ లేదు ఏమీ లేదు ఒక స్క్రీన్ పే మాటలు అని వేరే వాళ్ళు రాయాలి ఇట్లా చాలా రకరకాలుగా చాలా వ్యంగ్యంగా విమర్శించి రో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన వెనకాల ఎవరో అక్కడో ప్రొడ్యూసర్ ఇక్కడో ప్రొడ్యూసరు ఉన్నారంటూ ప్యాకేజ్ రెండు చోట్ల ప్యాకేజీ ఇస్తారని చెప్పి ఆయన గట్టిగా ఘాటుగా విమర్శించారు అంటే అక్కడ బీజేపీ కూడా ఈయనకి ప్యాకేజ్ ఇచ్చే తీసుకెళ్తుందా అన్న అనుమానం కలిగేలాగా కృష్ణసాగర్ రావు మాట్లాడారు కృష్ణసాగర్ రావు ఇట్లా మాట్లాడటం తప్పు ఇట్లా మాట్లాడకూడదని ఒక్క మాట అనలా ఏపీ సోమవీర్రాజ్ గారిని మరి నా దృష్టికి అయితే రాలేదు వస్తుంటే సరే అది ఆమోదయజ్ఞమే అక్కడ ఒక్క మాట అనలేదు అంతేకాకుండా ఇక్కడ టీఆర్ఎస్కి మద్దతు ఒకటి ఏంటని ఒక ప్రశ్న వేయలేదు పవన్ కళ్యాణ్ని పైగా ఏపీకి అధిపత్యం చేస్తాము ప్రధాని నరేంద్ర మోడీని పువ్వుల్లో పెట్టి పువ్వు పువ్వు మాదిరి చూసుకోమన్నారు అని వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలుగుతుంది రెండు వేల పద్నాలుగులో మోడీ గారిని పవన్ కళ్యాణ్ కలిసిన మాట వాస్తవం ఆ తర్వాత వీళ్ళంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి టీడీపీతో కలిసి గెలవటం వాస్తవం కాదని మనం మనం సరే తర్వాత రకరకాల పరిణామాల్లో ఆయన టీడీపీకి దూరం అవడం అదే టైంలో బీజేపీకి కూడా దూరం బీజేపీ పాచిపోయిన లడ్లు ఇచ్చిందని చెప్పి ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడడం సో బీజేపీకి దూరమై నేను తావననేది వస్తా కానీ బీజేపీతో విలీనం అవుతానా కలుస్తానా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ నాకేమన్నా చుట్టమా బంధువా నా తమ్ముడా అంటూ అన్న అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు ఈయన చేశారు మరి నిజంగానే ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ని పువ్వుగా చూసుకోమని అడిగితే ఆయన ఎట్లా బీజేపీని వదిలేసి వెళ్ళిపోయాడు పాచిపోయిన లడ్లు ఇచ్చింది బీజేపీని నమ్మడానికి లేదని ఎందుకన్నాడు ఆ తర్వాత మళ్ళీ వామపక్షాలు బహుజన సమాజ్ పార్టీతో కలిసి కూటమి కట్టి బీజేపీ చెగువీర ఆదర్శం అంటూ ఎట్లా తిరిగాడు అంటే వీర్రాజు గారు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు అనేది ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఉన్న నరేంద్ర మోడీ అంటే దానికే కట్టుబడి ఇప్పుడు ఇప్పుడు ఏడేళ్ల తర్వాత దానికి కట్టుబడి ఉన్నారా ఈలోగా బీజేపీ వాళ్ళు బీజేపీని ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేసినా కూడా ఇప్పుడు ఆయన పట్టించుకునే పరిస్థితి లేదా సో ఇవన్నీ చాలా రాజకీయాల్లో ఎప్పుడు రాజకీయం అనేది డైనమిక్ సిచ్యువేషను సో రాజకీయాలు మారుతూ వచ్చాయి సో అవన్నీ వదిలేసి ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో చెప్పారు మోడీ గారు అని చెప్పి వీర్రాజు గారు అంటే నాకు అంటే బాగా తెలిసిన వ్యక్తి అది వేరే విషయం కానీ వీర్రాజు గారి స్టేట్మెంట్ వల్ల ఏమైందంటే బీజేపీ యొక్క పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఈ ప బీజేపీలో సీఎం క్యాండిడేట్లు ఎవరు లేరు బీజేపీలో సీఎం స్థాయి ఉన్నవాళ్ళు లేరు వేరే పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తేనన్నా ఏమన్నా గత్యంతరం ఏర్పడి వస్తుందా ఇలా కేవలం స్వల్పకాలిక ప్రయోజనాలు లేదు తిరుపతి ఉప ఎన్నికలో రత్నప్రభ గారు వారి తరఫున క్యాండిడేట్ అయ్యారు వారి తరఫున ప్రచారం చేయాలంటే కూడా ఎవరూ లేకపోతే మరీ ఇబ్బంది అవుతుందా సో ఇవన్నీ చూసిన తర్వాత వీర్రాజు గారి ప్రకటన అయితే తెలివైందని అంటానికి లేదు అంతే అంతకు మించి పవన్ కళ్యాణ్ తోటి వాళ్ళకి ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీకి రెండు శాతం ఓట్లు ఓట్లు వస్తే జనసేనకి నాలుగు శాతం ఓట్లు వచ్చాయి పది శాతం ఓట్లు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీయే తన ఉనికిని ఉనికిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటే ఆరు శాతం ఇద్దరు కలిపి ఆరు ఆరు ఏడు శాతం కూడా రాని ఈ రెండు పార్టీలు కలిసి ఎప్పటికీ అధికారంలోకి వచ్చాను ఎప్పటికీ సీఎం పోస్టు పవన్ కళ్యాణ్కి అప్పు చెప్పాను ఇవన్నీ చాలా స్వల్పకాలికమైనటువంటి రా రాజకీయాల కోసం జనసేనతో ఉన్న ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయడం కోసం ప్రస్తుతం ఏర్పడిన ఫ్రెండ్షిప్ని అంతేకాదు పోనీ వీళ్ళు జనసేన వాళ్ళన్నా ఎప్పుడైనా ఆయన పవన్ కళ్యాణ్ గారితో చాలా అంతసక్యతగా ఉన్నారా అంటే ఆయన పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీ వెళ్తే ఈయన పడిగా అభివృద్ధి పడాల్సి వచ్చింది అంతేకాకుండా వేరు మన ఆయన పొత్తు పెట్టుకున్న తర్వాత అమరావతిలోనూ అక్కడక్కడ కొన్ని ఉద్యమాలు చేయకపోతే బీజేపీ వాళ్ళు అక్కర్లేదని చెప్పి ఆపేశారు సో ఆ రకంగా అవమానించిన సందర్భాలు కూడా ఘట్టాలు కూడా ఉన్నాయి అట్లాగే బీజేపీ వారు నన్ను తెలంగాణలో అవమానించారని కూడా పవన్ కళ్యాణ్ చెప్పి టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చాడు ఆయన సో ఏందో ఇదంతా గందరగోళపు రాజకీయం తప్ప గందరగోళపు రాజకీయం బీజేపీ జాతీయ పార్టీ అయిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చాలా ఏపీ వరకు లేదా తెలుగు రాష్ట్రాల వరకు ఈ స్టేట్మెంటు చాలా తీరం నష్టం చేసిందని అనుకోవాలి అప్రతిష్ఠ తెచ్చిపెట్టిందని అనుకోవాలి Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.